ఓకే ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దామా? మీలో ఎవరన్నా చేస్తారా? ఓకే ఇద్దరు చేయి, ఇద్దరు తర్వాత నువ్వు చెయ్యి. ముందు అక్క చేస్తానంది కదా, తర్వాత నువ్వు చెయ్యి. వెరీ గుడ్ అమ్మా, ఇద్దరు చాలా చాలా బాగా చేశారు. వేసే చక్కగా నేర్పిస్తున్నారు కదా మీకు, వెరీ గుడ్. మరి బయట ఎవరైనా అడిగినప్పుడు చేస్తున్నారా, నాకు రాదు నాకు రాదు అంటున్నారా? బాగోలేని వాళ్ళు నీ దగ్గర చేయించుకుంటున్నారా? ఓ ఎంత బ్లెస్సింగ్ ఇచ్చారు వేసే మీకు. మరి మీరు వాళ్ళకి చేశారనుకోండి అడిగినప్పుడు, అక్కడ చేసాం కదా అని చెప్పేసి మళ్ళా చేయకుండా ఉంటారా, ఇంటికి వచ్చి చేస్తారా? నోట్స్ లో అబ్బా, అందుకే వాళ్ళకి తగ్గిపోతున్నాయి కదా. ఒకసారి చేసి వదిలేస్తే కాదు, నిజంగా మొరపెట్టమన్నారు కదా ఏసయ్య, అడుగుతా ఉండాలి ఏసయ్యని. ఎంత మంచి పిల్లలు, వెరీ గుడ్. రూత్ అండ్ జాయ్, గాడ్ బ్లెస్ యూ. మీరు ఇంకా ఇంకా చాలా మందికి అలా ప్రేయర్స్ చేస్తూ ఉంటారు కానీ. మరి బెన్నీ అన్నయ్యకి, జోకర్ బాబాయ్ కూడా బ్రెయిన్ లో కొంచెం బాగాలేదు నాన్న, వెయిన్స్ వీక్ అయింది, కోవిడ్ వచ్చింది కదా, ఇప్పుడు సఫర్ అవుతా ఉన్నాడు. కాబట్టి మీరు డైలీ పిల్లలు మీరందరూ కూడా జోకర్ బాబాయ్ గురించి చెయ్యాలిరా. 2 నరాలు ఇలా వరుసగా వెళ్లాల్సి ఒక దాని మీద ఇంకోటి ఇలా వచ్చేసిందని, ఇలా వచ్చేసేసరికి తనకి చాలా వర్క్ చేయలేకపోతున్నాడు, నీరసం అయిపోయాడు, చాలా రకాలుగా బాధపడుతున్నాడు. జోకర్ బాబు బెన్నీ చెయ్యండి ఖచ్చితంగా బెన్నీ అన్నయ్య గురించి. ఓకే వెరీ గుడ్. అయితే ఇక నుంచి అన్నయ్యకి బాగుంటది కదా, బెన్నీ అన్నయ్యకి ఇక నుంచి బాగుంటది. ఓకే ఓకే పిల్లలు, మరి ఇంకా ఎవరున్నారు? ఇంతేనా? రూట్ అండ్ జాయ్, జాయ్ అండ్ లిల్లీ, విలియమ్స్, చిన్ని సండే స్కూల్, చిన్ని చిన్ని సండే స్కూల్. ఓకే నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మరి మహాపరిశుద్ధుడా మహాగణుడా యేసయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి, మీ కృపలో ప్రభువా. ఈ దినము తండ్రి మేమందరము సండే స్కూల్ కొరకు చేరి ఉంటుండగా మమ్మల్ని అందరినీ మీకు సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, మరి సమయం అంతా కూడా మీ మాటలు నేర్చుకోవాలని, మీ పాటలు పాడాలని తండ్రి, మిమ్మల్ని స్తుతించి కనపరిచి ఆరాధించాలని మేము ఆశపడుతూ ఉంటుండగా నాయన, బిడ్డలందరికీ మీరు అవకాశాన్ని ఇవ్వండి. అనేక మంది బిడ్డలు రావాల్సి ఉంటుండగా తండ్రి, మీరే గొప్ప కృప చూపించి ఆసక్తిని కలిగించండి నాయన. మరి సెలవు దినాల్లో ప్రభువా ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి ఉన్నారో తండ్రి, నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ ప్రభువా నీలో ఆనందించే సమయాన్ని నీకు మాత్రం ఇవ్వగలగటానికి కూడా వాళ్ళకి ఆసక్తిని కలిగించండి తండ్రి. వచ్చిన బిడ్డలను ప్రత్యేకించి దీవించండి ప్రభువా. అనేక తలాంతులతో బిడ్డలు నింపమని అడుగుచున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. చేరిన బిడ్డలను బట్టి, రాబోతున్న బిడ్డను బట్టి నీకు వందనాలు. అలాగే జోషి అన్న, శాలేమన్న కుటుంబాలను నాయన, అన్నలను మీరు దీవించండి. ఆశీర్వదించండి, సహాయం చేయండి. ఎవ్వరికి ఎటువంటి లోటుపాటు లేకుండా కృప చూపించండి. అలాగే చిన్న మమ్మల్ని అందరినీ మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, Shamaka. Thank you so much. Okay. Heroes, maname unnam chakkaga enjoy chesedam pillalu. Okay na? Oh, sure, sure. Yes. So, heroes ee day pillalu Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, malli Sunday. Kada? Saturday. Ayyo, akka marchipoyindi. Mona uncle marchipoyindi. Ipude mila marchipoyindi. Elagara festival akka sangati. ఓహో, సాటర్డే తర్వాత సండే అంట. ఓకే ఓకే, నేను ఫ్రైడే తర్వాత సండే ఏమో అనుకున్నా. నువ్వు ఏం చేస్తావు అక్క? ఓకే, మరి సాటర్డే స్పెషల్ ఏంటి పిల్లలు? అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మరా. ప్రైజ్ ది లార్డ్ సాంగ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. yes, మరి సిగ్నేచర్ సాంగ్ చేయడానికి మీరు అందరూ రెడీయా? వెరీ గుడ్. Praise the Lord, Nimakka. Praise the Lord, Bolararu. Yes, Akka, super. Happy. Happy. Yes. Okay, Akka, my reaction song I played the next day in P. What Pirala? My song I played the Shubhavartha part I played the. Avale Akka. Ever part taru? Everyone ready to play. Truth and Joy. Hi, praise the Lord. Now, only Nakani knew. It was just a Nakani knew. Okay, ready. Very good, very good. God bless you. Wonderful. Very good, Nana. God bless you. Ever near this, Nana Guru? So, after song, Rosu? Very good. Okay, very good, Nana. God bless you. I think next thing. Bible facts ever chaptaru? Never chapter. Hi. Ever chapter Pilalu? Adi koda Ruth and Joy. Ah, wal couple ke pedam Sunday school ekonunchi. Joy and Lily. माला चेपो कोटी चक्का या ओके एंटी चड़ू 4000 అని 3000 చూపిస్తున్నాడు ఈ మక్క మీ హీరో అక్క వాళ్ళ హీరో కదక్క అలాగే ఉంటుంది అక్క వెరీ గుడ్ సూపర్ నానా God bless you. Very good, Joy. Very good. God bless you. Nimakka next ఏంటి ఏం చూద్దాం ప్రజలక్క మన పిల్లలు ఏం చేయాలి సిద్ధంగా ఉన్నారు చెప్పక్క ఇప్పుడు స్లీపింగ్ టైం ఓకే స్లీప్ నిద్రపని పిల్లలు మేము ఒక పాట ఏదైనా వేసినప్పుడు అప్పుడు లేగుతారు. ఓవేను మరి మిగతా పిల్లలు కూడా అలా అని వస్తే బాగుండు. మరి వీడియో ఆఫ్ చేసి చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటావు కదా, వీడియో ఆఫ్ చేసి నిద్రపోతున్నారు కదా. ఏమో నాకు అర్థం కాలేదు కానీ ఓకే చూడండి. Okay, friends, come on. Okay, Mamani was taking care of the mom. Yes, Akka. Okay, everyone ready ga? Mamani was stupid star kya runnar pillalu? Yavare runnara. Adi koda nu teja bathroom chu. Ma heroes Akka superstars Akka em chestavu mari ee roju pair nu em pedtavu. Choodu mari superstars. Chappan ja enti pichaleru. Come on. మీ తర్వాతే నరా ఎవరైనా గారు ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న రూతన్ జాయ్. వావ్ సూపర్ ఎక్సలెంట్ గా చేశారు. వెరీ వెరీ గుడ్. అజిల్ బాగా చేశారా నాన్న? సూపర్ 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 ఎక్సలెంట్. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్ నాన్న. చాలా 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 బాగా చేశారు. సూపర్. పజిల్ కూడా చేశారు, డ్రా చేసి అది కూడా. గాడ్ బ్లెస్ యు బోత్ మా. ఓకే ఓకే నాన్న. Excellent Nana, excellent, super. God bless you, God bless you. అవునా? ఓకే ఓకే తల్లి. ఓకే నాన్న. ప్రైజ్ లార్డ్ స్టేసీ. ప్రైజ్ లార్డ్ అక్క. నేను స్టేసీ అక్క పేపర్ చేయ. ఎందుకు అక్క? నా కీబోర్డ్ క్లాస్ అయ్యింది అక్క. అవునా? ఓకే ఓకే తల్లి. అవునా? ఓకే తల్లి, తర్వాత అయినా చేసి అట్లా ఫైల్ చేసుకొని ఉంచుకోమ్మా. ఓకే తల్లి. ప్రైజ్ బ్లడ్ విలియం. ప్రైజ్ బ్లడ్ నాన్న. జాయిన్ లిల్లీ. guys bilang memories and plate points akka akka ninna lesson akka very good talli proper ga pedte kavunt clarity ra memory versus akka plate point akka okay okay talli स्कूल के लिए मक्का अंधके चेला पोया मक्का अक्का मक्कू 18th నుండి 26th వరకు एग्जाम्स ఉన్నాయి అక్క ప్రేయర్ చేయండి ఓకే ఓకే తల్లి 17th వరకు హాలిడేసా yes అక్క ఈ వారం వచ్చే వారం హాలిడేస్ అక్క ఓకే ఓకే నాన్న చెప్పండి నేను చెప్తాను అక్క చెప్పండి నాన్న जॉय जॉय अक्का अक्का ना वायस विनिपिस्तुंदा अक्का नाकु स्टक अयिंदा अम्मा विनिपिस्तुंदी इक्कड चिन्न चिंटू वाळ्ळु उन्नारु चूडु अक्का చిన్న చింటు ప్రైజ్ లన్న చిన్న చింటు ఎక్సలెంట్ మా సూపర్ వావ్ సూపర్ నాన్న యు డ్రాన్ పజిల్ చక్కగా ఓకే ఎక్సలెంట్ ఐడెంటిఫై చేశారు ప్రతి వర్డ్ వెరీ గుడ్ మా వెరీ గుడ్ God bless you Nana. చెప్తారా మెమరీ వర్స్ వాయిస్ వినిపించట్లేదు Nana. ఆ చెప్పండి Nana. వినిపించలేదు అక్క నాకు వినిపించలేదు అక్క మీకు వినిపిస్తుందా నాదేన ప్రాబ్లమా లేదు అక్క కూడా వినిపించలేదు చెప్తాను కొంచెం గట్టిగా చెప్పు ఓకే ఓకే తల్లి ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు ప్రాపర్ గా చక్కగా చదవండి తర్వాత అయినా ఓకేనా వెరీ గుడ్ పజిల్ చక్కగా చేశారు పిక్చర్ డ్రా చేశారు సూపర్ ప్రైజ్ లార్డ్ మా ఏంజెల్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నేమ్ చేంజ్ అయిపోయావా నాన్న ఓకే వెరీ వెరీ గుడ్ హోంవర్క్ అక్క వెరీ గుడ్ నువ్వు చాలా చేపలు పట్టేశావు कंटिन्यू कंप्लीट तरह संडे स्कूल कंटिन्यू from your sins because the kingdom of heaven is near Matthew 4:17 very and good man God bless you talli God bless you very good pillalu inka evaraina homework chupichadanik unnara Ruthan joy cheppandi okay praise lord nana join lily cheskonde amma అన్ని ఆహా అవట్లేదా ఇప్పుడు చూడండి జాయిన్ చేయండి అవుతుంది అక్క మెమరీస్ చెప్పండి అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మీరు మారుమనసు పొందుడని ప్రకటించ చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. మత్తయి 4:17. వెరీ గుడ్ మా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మీరు మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. మత్తయి 4:17. Praise the Lord akka. Very good, God bless you both. Praise the Lord William. Praise the Lord akka. Homework akka. Excellent akka. Very good. Water adi homework lo water kanpichala akka. Time ayipinda akka, andukani sagama chesanu akka. Okay, very good nalla complete chese tarvata memory words akka. Very good. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుడని గనుక మారు మనసు పొందుటని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. మత్తయి 4:17. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. ఓకే, నిమ్మకాయ ఇక్కడ చూసారా తాలా రాజేష్ అన్న క్యాంప్ లో ఎంతమంది కనిపిస్తున్నారు? స్పాట్లైట్ చేశాను అక్క వాళ్ళు నిమ్మకాయ. అందరికి ప్రైస్ లార్డ్ నాన్న. బాగున్నారా? లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరందరూ కుమార్ బ్యాచ్ వాళ్ళు రాలేదక్క, వేరే పిల్లలు వచ్చారు. వీళ్ళు వేరా? ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యు నాన్న. మరి ఈ రోజు చెప్పే లెసన్ వాక్యాలన్నీ చక్కగా శ్రద్ధగా వినండి పిల్లలు, సరేనా? మాట్లాడడానికి ఓకే. ప్రైస్ నాన్న. ఏ క్లాస్ చదువుతున్నారు అక్క? ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ తమ్ముడు. ప్రైజ్ లార్డ్ ఆనంద్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అక్క. అమ్మ ప్రైజ్ లార్డ్. పిల్లలు అందరికి ప్రైజ్ లార్డ్. హాయ్, అందరూ బాగున్నారు కదా? పిల్లలు బాగున్నారా? థమ్స్ అప్ చూపించండి. ఎస్ ఓకే. మరి చాలా తర్వాత చాలా రోజులు గడిచిపోయిన పిల్లలు, మీ అందరినీ మరలా నేను మీ అందరితో పాటు పాఠం చెప్పడానికి రావడం, మీ అందరిని చూడడం, చాలా రోజులు గడిచిపోయిన పిల్లలు. అయితే ఇన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మరి పాఠం చెప్పడానికి వచ్చాను కదా, మరి ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం పిల్లలు, ఓకేనా? మరి మీరందరూ మీ బైబిల్స్, మీ బుక్స్ అన్ని తీసుకుని వచ్చారా? జోయల్ ఏం జోయల్? హలో ఏం జోయల్, చాలా బాగా ప్లే చేసావు నాన్న. వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఏం ప్లే చేసావు? ఎస్ బాగా ప్లే చేసావు. వెరీ గుడ్. ఓకే పిల్లలందరూ బాగా చేశారు. స్టార్ ఆఫ్ ది సూపర్ పిల్లలు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మరి మనం చిన్న ప్రేయర్ చేసుకుని ఈరోజు లెసన్ మనకి వెళదాం, ఓకేనా? ప్రేయర్ పొజిషన్ తీసుకుందాం. ప్రేయర్ పొజిషన్. ఎస్ 1 2 3. ఎస్. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, బిడ్డలతో కలిసి నాయన మీ మాటలు నాయన పంచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు నాయన. మీరు మాతో మాట్లాడబోచిన ప్రతి మాటను బిడ్డలు చక్కగా నేర్చుకుని నాయన మీ సన్నిధిలో ఎల్లప్పుడూ నమ్మకస్తులుగా జ్ఞానవంతులుగా ఎదగడానికి సహాయం చేసి మహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే పిల్లలు, రూత్ అండ్ జాయ్ మీరు అన్మ్యూట్ లోకి రండి. అలాగే అలాగే చిన్ను చింటూ యు ఆల్సో కమ్ టు అన్మ్యూట్. అన్మ్యూట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు అడిగినప్పుడు మీరు నాకు సమాధానం చెప్పాలి, ఓకే? రైట్. నా మై క్వశ్చన్ ఇప్పుడు రూత్ అండ్ జాయ్. రూత్ జాయ్. జాయ్, యు ఆర్ ద కింగ్ నౌ. నువ్వు మా ఆఫీసర్వి. యు ఆర్ మై ఆఫీసర్, ఓకే? అలాగే మీ పక్కనే ఉన్న రూత్ నా కొలీగ్, నా ఫ్రెండ్, నాతో పాటు ఉంటది. అలాగే చిన్ను అండ్ చింటూ కూడా నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకేనా చిన్న చింటూ రూత్ ఓకేనా మీరు నా ఫ్రెండ్స్ ఇప్పుడు పాఠం చెప్పబోతున్నాను ఆ పాఠంలో మీరు నా ఫ్రెండ్స్ రెడీయా చిన్న చింటూ అండ్ రూత్ ఎంత మంది హౌ many members 3 members okay 3 now, members friends 1 number colleagues yeah 3 members totally 3 members okay now పిల్లలు ఇప్పుడు పాఠం చెప్పుకుందా ఆ పిల్లలు చిన్న పాఠం మర్చిపోయింది చిన్న జాయ్ పాఠం చదవడం మర్చిపోయాను ఏ పాఠం తీసుకొచ్చాను మర్చిపోయాను జాయ్ ఎలా అర్థం కాలేదు అయ్యో సార్ జాయ్ సార్ పాఠం మర్చిపోయింది సార్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ సేమ్ థింగ్ సార్ ఓకే నౌ విన్ జాతి వినమ్మా జాతి వినండి చిన్న చింటూ నౌ జాతి వినండి నౌ సేమ్ ఇదే పరిస్థితి మీకేం చెప్పదలుచుకున్నాను అది చెప్పడానికి నా దగ్గర ఏం గుర్తులేదు కానీ నా పక్కనే మీరందరూ నా దగ్గర మీ పక్కన మీరు ఉన్నారు కదా ఇప్పుడు మీరు నాతో పాటు ఒక 5 నిమిషాల నుంచి 2 నిమిషాల నుంచి ఉన్నారు కదా నేనేం చెప్పదలుచుకున్నా మీరు చెప్పండి అయ్యో అలా చూస్తున్నారు ఏంటి ఇట్స్ ట్రూ yes నేనేం చెప్పదలుచుకున్నాను మీరు చెప్పండి ఇప్పుడు నో 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 ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నాను రావట్లేదు అయ్యో గుర్తు రావట్లేదు నా పక్కనే కూడా ఎవరు లేరు మరి నేను ఏదైనా అడగాలంటే ఎలాగా హౌ నా అలా అయితే నేను పని చేస్తాను నేను చెప్పాలనుకున్నది ఏంటో నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కాబట్టి నా పక్కనే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను పిలుస్తాను ఇప్పుడు నా పక్కనే వాళ్ళు లేరు నా ఇప్పుడు నా ముందు మాత్రం మీరు ఉన్నారు విలియం విలియం నేనేం చెప్పదలుచుకున్నాను త్వరగా చెప్పవా అన్న నాకు తెలియదు అన్న మీరేం చెప్పదలుచుకున్నారు ఒప్పుకోను నాకు తెలుసు సలోమన్ రాజు గురించి చెప్పాలనుకుంటున్నాడేమో అన్న నో అది కాదు ఇప్పుడు జాయిన్ రూత్ జాయ్ లిల్లీ నేనేం చెప్పదలుచుకున్నాను మీరు నాకు త్వరగా చెప్పాలి నేను మర్చిపోయాను ఇప్పుడు కింగ్స్ గురించి చెప్నారన్న కింగ్ అహాబ్ గురించి అన్నా నేను మీకేం చెప్పానంటే నేను ఆ కింగ్స్ దగ్గర లేరన్నా ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను ఒక పాఠం చెప్పడానికి వచ్చానన్నా కానీ ఆ పాఠాన్ని నేను ఇప్పుడు మర్చిపోయానన్నా కాదు నా పాఠం కాదు నేను వేరే పాఠం చెప్పడానికి వచ్చాను రాజుల పాఠం కాదు యూదా రాజులు యెరూషలేము తర్వాత యూదా ఇశ్రాయేల్ రాజుల గురించి నేను చెప్పాలనుకోలేదు నేను వేరే పాఠం చెప్తామని వచ్చాను మర్చిపోయాను పిల్లలు అయ్యో జోయల్ ప్లీజ్ నీకన్నా తెలుసా నేను ఏ పాఠం చెప్పదలుచుకున్నాను త్వరగా చెప్పవా ఎక్సలెంట్ అందరూ క్లాస్ కొట్టాలి నౌ yes పిల్లలు ఒకసారి ఏమైందంటే నెబుకద్నెజర్ అనే రాజు గారికి ఇదే పరిస్థితి వచ్చింది ఒకరోజు రాజు గారు నిద్రపోతూ అనుకున్నారు రేపు నేను ఏ గేమ్ ఆడుకోవాలబ్బా నేను రేపు ఏ ఫ్రెండ్స్ని కలవాలబ్బా అని అనుకోలేదు పిల్లలు రాజు గారు ఇలా ఆలోచిస్తూ పడుకుండిపోయారు రేపు ఏం జరుగుతుందబ్బా అనేసి పడుకుండిపోయారు భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏమవ్వబోతుంది భవిష్యత్తులో అనేసి ఆయన పుడుకుని పోతే ప్రేయర్ చేసుకున్నాం కదా పిల్లలు ఆయన పుడుకుని పోతే ఏమైందంటే ఆయనకు ఒక కళ వచ్చింది ఆ కళ వచ్చినప్పుడు రాజుగారు ఏం చేయాలి గుర్తుపెట్టుకోవాలి కదా అలాగే నేను కూడా పాఠం చెప్పడానికి వచ్చినప్పుడు నేను మీ ముందు అయ్యో పాఠం మర్చిపోయానే అయ్యో పాఠం మర్చిపోయానే అని నేను అనుకుంటే ఉపయోగం ఉందా? నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, జోయల్ చిన్ను చింటూ నేను ఏదో లెసన్ చెప్పడానికి వచ్చాను, కానీ నేను ఆ లెసన్ మర్చిపోయాను, మీరు గుర్తు చేయరా అని నేను అడిగాను కదా, రిక్వెస్ట్ చేశాను మిమ్మల్ని. కానీ నెబుకద్నెజర్ రాజు గారు ఆయన కింగ్ కదా, ఆయన కింగ్ అయినప్పుడు ఆయన కల కనిన తర్వాత కల మర్చిపోతే ఏమైందంటే నా పరిస్థితి అయింది. పిల్లలు నా పరిస్థితి అయింది. నేను కూడా ఏమన్నాను, అయ్యో నేను పాఠం మర్చిపోయాను, ఎలా చెప్పాలి, నేను మీకు ఏం చెప్పాలి అని అనుకున్నాను. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, కానీ ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన కమాండ్ చేశాడు. ఏంటి తెలుసా? ఎస్ కమాండ్. ఎవరెవరైతే అందరు ఉన్నారో, ఎవరెవరైతే నా రాజ్యంలో మెజిషియన్స్ ఉన్నారు, ఆస్ట్రాలజిస్ట్ ఉన్నారు, అలాగే జ్ఞానవంతులు ఎవరున్నారో వాళ్ళందరినీ పిలిపించండి. కమ్ కమ్ క్విక్లీ, అందరూ నా దగ్గరికి వచ్చేయాలి అనేసి కలకని నా రాజుగారు ఉదయాన్నే లేచి చాలా బాధగా, పిల్లలు ఎలాగో తెలుసా, ఇలాగా ఇలా బాధగా రాజుగారు ఆర్డర్ చేశారు. పిల్లలు ఆ విషయాన్ని మనం ఒక్కసారి, మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి, దాన్ని మనం ఒకసారి చదువుకుని అప్పుడు లెసన్లోనికి వెళదాం. రూత్ నువ్వేం చెప్పావంటే అన్నా ప్రేయర్ చేసుకోండి అన్నావా? చెప్పు, ఒకసారి చెప్పమ్మా, ఏం చెప్పావో చెప్పమ్మా. ఎస్, సేమ్ అదే పరిస్థితి జరిగింది. ఎలా జరిగిందో చెప్తాను చూడండి. ఆయన మరి ఉదయాన్నే లేచి కమాండ్ చేశాడు, ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించమని. ఎవరెవరిని? మెజిషియన్స్ ని, ఆస్ట్రాలజిస్ట్ ని, వాళ్ళందరినీ, జ్ఞానం గల వాళ్ళందరినీ పిలిపించండి. ఎందుకో తెలుసా? వాళ్ళకి మాయలు వచ్చు, మంత్రాలు తెలుసు, వాళ్ళు నా కలభావాన్ని కూడా చెప్పేస్తారు అనుకుని పిలిపించమని కమాండ్ చేశారు. ఆ విషయం ఎక్కడ ఉందో ఒకసారి మనం చదువుకుందాం. పిల్లలు మీ బైబిల్స్ తీయండి ఒకసారి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. పిల్లలు దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. పిల్లలు చదువుతున్నాను నేను, జాగ్రత్తగా వినండమ్మా. కాగా రాజు తాను కనిన కలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడీ విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. ఎస్ పిల్లలు, మరి రాజుగారు కలకన్నారు, ఉదయాన్నే లేచారు, చాలా బాధపడుతున్నారు. కళ ఏంటి అంటే ఇందాక నా పరిస్థితి అయింది, పాఠం ఏంటి అని కదా. రాజుగారికి కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి రూత్ రాజుగారి పక్కనే ఉందా? రూత్ ఇప్పుడు నాతో పాటు లెసన్ చెప్తున్నప్పుడు నాతో పాటు లైవ్ ప్రోగ్రామ్ లో ఉంది కాబట్టి, రూత్ నాతో పాటు లెసన్ వినడానికి వచ్చింది కాబట్టి, రూత్ హ్యాస్ గివెన్ సజెషన్. రూత్ నాకు సజెషన్ చేసింది, అన్నా ప్లీజ్ ప్రే టు గాడ్, గాడ్ విల్ గివ్ అని రూత్ అండ్ జాయ్ నాకు సజెషన్ చెప్పారు. కానీ ఆ రోజున రాజుగారి పక్కనే ఉన్న వారు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు వచ్చి, అయ్యా రాజుగారు మీ కళ ఏంటండి చెప్పండి అని అంటే ఆయన అన్నారు, నా కళ గుర్తులేదు, దాని భావం కూడా నాకు తెలియదు, మీరే నాకు కళ చెప్పండి అన్నారు. ఎలా ఉంటదండి పిల్లలు? జాయ్ అండ్ లిల్లీ, నేను ఏ పాఠం చెప్పదలుచుకున్నాను మీరు చెప్పారా? నాకు నేను ఈ పాఠం చెప్తున్నాను, దానియేలు గురించి చెప్తున్నాను, ఆ పాఠం మీరు చెప్పారా? ఎందుకు చెప్పలేదు? నేనేం కలకన్నానో, నేనేం చెప్పదలుచుకున్నాను మీకేం తెలుసు? మీకు తెలియదు కదా. జోయల్ నువ్వు చెప్పావా నేను పాఠం ఏం చెప్పబోతున్నాను, ఈ పాఠం దానియేలు గురించి చెప్పబోతున్నాను అంటే నువ్వు చెప్పావా? ఎందుకు చెప్పలేదు జోయల్? అసలు నువ్వు ఎంత తప్పు చేసావో తెలుసా? కళ చెప్పలేదు, కళ భావం చెప్పలేదు అన్నట్టుగా నువ్వు ఎందుకు చెప్పలేదు జోయల్ కదా? ఎందుకంటే నేను చెప్పదలుచుకున్నది నీకు ఎలా తెలుస్తుంది జోయల్? సేమ్ అదే పరిస్థితి. రాజుగారి కన్నా కళ అక్కడ ఉన్నవారికి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే అది కళ కాబట్టి. కళ ఒకళ్ళకే వస్తుందా? నాకు వచ్చిన కళ నీకు వస్తుందా ఒకే టైంలో? రాకపోవచ్చు కదా. నాకు వచ్చిన కళ నీకు ఎలా తెలుస్తుంది? నేను చెప్తే నీకు తెలుస్తుంది. కానీ రాజుగారు అడిగింది అసాధారణమైన విషయం, అది మామూలు విషయం కాదు, అక్కడ వాళ్ళందరూ ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మో రాజుగారు తిట్టేస్తారు రాజుగారు ఏమంటారో అని త్వరగా రాజుగారు భయపడి అందరూ వస్తే రాజుగారు ఏమడిగారు తెలుసా మై డియర్ మెజిషియన్స్ మై డియర్ ఆస్ట్రాలజిస్ట్ మై డియర్ కింగ్డమ్ పీపుల్ మై పీపుల్ మీరందరూ నా కళ ఏంటో చెప్పండి కళ భావాన్ని కూడా చెప్పండి నేను రాత్రి కళ కన్నాను అన్నారు వీళ్ళందరూ బొరపట్టేసుకున్నారు పిల్లలు ఒరే రాజుగారు ఏంటండి ఇలా అడుగుతారు రాజుగారు కళ చెప్పి అయ్యో కళ భావం ఏమంటే చెప్పమంటే మేము చెబుతాం కానీ కళ చెప్పాలంట దాని భావం చెప్పాలంట ఎట్లా సాధ్యం అండి రాజుగారు ఇది చాలా కష్టం ఇది భూమి మీద ఉన్న కల్దీలకే కానీ మా గారడీ విద్య గల వారికే కానీ అంటే మ్యూజిషియన్స్ కి కానీ ఎంత జ్ఞానులకైనా ఇది చాలా కష్టం ఇట్స్ డిఫికల్ట్ నేను చేయలేం మీరు కళ చెప్పండి మీ కళ భావన చేద్దాం అనేసి వాళ్ళందరూ అనగానే ఏమైందో తెలుసా పిల్లలు రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఒక్కసారి చీరలు చెట్లేసాడు కొట్టేస్తాను మిమ్మల్ని అర్థమైంది పిల్లలు మిమ్మల్ని అందరూ ఏం చేస్తాను తెలుసా ఎవరక్కడ రండి త్వరగా రండి వీళ్ళందరినీ కూడా చంపేసేయండి ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా చంపేసేయండి జ్ఞానవంతులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చంపేయండి శకునగాండ్రు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చంపేయండి జ్ఞానం గారడి విద్య చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ చంపేయండి అనేసి రాజుగారు ఆజ్ఞ ఇచ్చేసారు పిల్లలు అమ్మో చూడండి కళ ఎవరిది చచ్చిపోవాల్సింది ఎవడు కళ ఏమో రాజుగారి కంటే కళభావం చెప్పకపోతే పాపం రాజ్యంలో ఉన్న వాళ్ళు పాపం వాళ్ళందరూ చక్కగా రాత్రి పడుకుని ఉంటారు కదా ఎంత చక్కగా పడుకుని ఉంటారో రాత్రి చికెన్ బిర్యానీ తిని పడుకుని ఉండొచ్చు రాత్రి మటన్ బిర్యానీ తిని పడుకుని ఉండొచ్చు రాత్రి ఇంకోటి గుడ్డు ఎగ్ కర్రీతో చక్కగా తిని పడుకుని ఉండొచ్చు వెజిటేరియన్స్ అయితే వెజ్ నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజ్ తిని చక్కగా పడుకుని ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఎంత బాగుందో ఈ నిద్రని కానీ ఉదయాన్నే రాజుగారు ఏమో కలకని ఉదయాన్నే పిలిస్తే నా కళ చెప్పబోతే మిమ్మల్ని అందరినీ దాని భావం చెప్పబోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తానని ఆజ్ఞిస్తే ఎంత కష్టం పిల్లలు కదా ఈ పరిస్థితి మీరు ఆలోచించారా ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ లేకపోతే ఈజీ థింగ్ స్ట్రెస్సి చెప్తావా చింటూ ఇది ఈజీ థింగా కష్టమైందా డిఫికల్ట్ ఆర్ ఈజీ It's very easy. It's very difficult. సేమ్ అదే పరిస్థితి రాజుగారి కోపం వచ్చిన తర్వాత రాజుగారు తలుచుకుంటే ఏమైనా ప్రాబ్లం ఏముందో పిల్లలు రాజుగారు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఏమైందో తెలుసా దెన్ ఈ విషయం ఎక్కడో ఉన్న దానియేలు గారికి తెలిసింది ఆ రాజ్యంలో ఉన్న దానియేలు గారికి తెలిసింది వెంటనే దానియేలు గారు ఏం చేశారో తెలుసా దానియేలు గారికి ఏం చేశారంటే రూత్ నాకు ఏ విధంగా సలహా చెప్పిందో అన్నయ్య మీరు ప్రార్థన చేసుకోండి అన్నయ్య యేసే మీకు గుర్తు చేస్తారు అని రూత్ ఏ విధంగా నా సలహా చెప్పిందో దానియేలు ఏం చేశాడో తెలుసా ఎస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ రాజుగారి కన్నా కళని దాని భావాన్ని చెప్పడం చాలా కష్టం అని చేతులు ముడుచుకుని కూర్చోలేదు దానియేలు చేతులు ఇలా జోడించి దేవునికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు చేతులు ముడుచుకుని అయ్యో ఏం చేయాలి రాజుగారు చంపేస్తున్నారు అయ్యో ఏం చేయాలని జుట్టిలా అనుకున్నారా బుర్ర పాడు చేసేసుకున్నారా పిల్లలు దానియేలు లేదు చేతులు జోడించి ప్రార్థన చేద్దామా యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా అని రాజుగారు ఏం చేశారంటే అయ్యా ఎందుకండి ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేసి ఆయన ఆలోచించి తన ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరో తెలుసా రూత్ చింటూ నేను ముగ్గురు ఎన్నుకున్నాను ఎస్ అలాగే తన ఫ్రెండ్స్ షడ్రక్ మెషక్ అబెద్నెగోల దగ్గరికి వెళ్ళి షడ్రక్ మెషక్ అబెద్నెగో మనకి చాలా విపత్కరమైన పరిస్థితి ఒకటి వచ్చింది ఏంటో తెలుసా మనం ఇప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి రాజుగారు కళ కన్నారు ఆ కళ భావాన్ని కూడా చెప్పమన్నారు కాబట్టి మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం లేదంటే ఈ రాజ్యంలో ఉన్న గారడీ విధి చేసేవాళ్ళు ఏంటండి అలాగే శకునగాండ్రు అలాగే జ్ఞానవంతులైన వారందరూ విజ్డమ్ ఉన్న వాళ్ళందరినీ తెలివి కలిగిన వారందర్నీ రాజుగారు ఏం చేయమన్నారో తెలుసా? వీళ్ళందరూ నాకు అవసరం లేదు, వీళ్ళ కలభావాన్ని కలని కూడా చెప్పలేకపోయారు కాబట్టి వీళ్ళు నాకు అవసరం లేదు, రాజ్యంలో ఉన్న వారందరినీ అలాంటి వారందరినీ కూడా చంపేయమని ఆజ్ఞయించారు. కాబట్టి మనం ఇప్పుడు యెహోవా దేవునికి ప్రార్థన చేద్దాం, యెహోవా దేవునికి ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా నాతో పాటు ప్రార్థన చేయండి అని వారందరినీ హెచ్చరించారు. చూసారా, చేతులు ముడుచుకుని కూర్చోకుండా మనకి ఏమవుతుందిలే, మనం ఏం చేయగలంలే, దాని గురించి మనం ఎలా సాధిస్తాము, మనం ఎలా చెప్తాము, ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్, ఇంపాసిబుల్ థింగ్ అనేసి వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోలేరు. కానీ దానియేలు చేతులు జోడించి పరలోకమందున్న యెహోవా దేవునికి ప్రార్థిద్దాం, అప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు మనకి చక్కగా ఆన్సర్ చెప్తాడని వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు పిల్లలు. అలా ప్రార్థన చేసి ఆ రాత్రి అలా పడుకున్నారు దానియేలు, షడ్రకు మేషకు అబేద్నెగో వారు. ప్రార్థన చేసినప్పుడు రూతు నువ్వు ఏం చెప్పావమ్మా? అన్నయ్య ప్రార్థన చేసుకోండి, యేసయ్య మీకు తెలియచేస్తారు, యేసయ్య మీకు సమాధానం, మీరు ఏం చెప్పాలో తెలియచేస్తారని రూతు చెప్పినట్లుగా దానియేలు ప్రార్థన చేసుకుని అలా పడుకోగానే పరలోకమందున్న దేవుడు ఏం చేశారో తెలుసా? ఒకసారి నేను ఆ రిఫరెన్స్ చదువుతాను, మీరు బైబిల్ తీయని పిల్లలు, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. అంతటా రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. మరలా చదువుతున్నాను పిల్లలు, అంతటా రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి పిల్లలు, హల్లెలూయా. ఎస్, చూసారా, ప్రార్థన పరిస్థితులను మార్చగలదు. ప్రార్థన మనకి తెలియని వాటిని కూడా మనకి తెలియజేయగలదు కదా పిల్లలు. ఎస్ఆర్ నో థమ్స్ అప్ చూపించండి. ప్రార్థన సమస్త విషయాల్లో కూడా మనకి సహాయం చేస్తుంది, మనకి తెలియని వాటిల్లో సహాయం చేస్తుంది. ప్రార్థన చేసినప్పుడు మనం ఎవరికి చేస్తున్నాం? పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆయన మనకి సహాయం చేస్తారు. సేమ్ అదే జరిగింది పిల్లలు, రాత్రి పడుకోగానే దర్శనం చేత దానియేలుకి సమస్తము కూడా క్లియర్ కట్ గా తెలిసిపోయింది పిల్లలు, క్లియర్ కట్. వెంటనే ఏం చేశారో తెలుసా? రాజుగారి కన్నా కళ దాని భావం కూడా దేవుడు దర్శనంలో చెప్పేశారు కాబట్టి ఇప్పుడు రాజుగారి దగ్గరికి భయపడుతూ వెళ్తాడా? అమ్మో రాజుగారు కొడతారేమో, రాజుగారు చంపేస్తారేమో అని భయపడితే వెళ్తాడా దానియేలు? లేదు, కాన్ఫిడెంట్, యాస్ దేవుడు నాకు సహాయం చేశాడు, నేను ప్రార్థన చేయగానే దేవుడు నాకు దాని మర్మాల్ని నాకు తెలియచేశాడు కాబట్టి నేను ధైర్యంగా ఉంటాను. అలాగే దానియేలు ఏం చేశాడో తెలుసా? ధైర్యంగా వెళ్ళి ఎవరైతే ఆ శాసనాన్ని తీసుకొచ్చారో ఆ అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను రాజుగారి దగ్గరికి వస్తాను, నేను రాజుగారి దగ్గరికి వచ్చి నేను రాజుగారు కన్న కలని దాని భావాన్ని చెప్తాను అని అనగానే ఈయన వెళ్ళి రాజుగారికి చెప్తారు పిల్లలు. ఈ అధికారి వెళ్ళి రాజుగారికి, రాజా భలే మంచి విషయం జరిగింది రాజా, ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ టు యూ అనేసి ఆయన వెళ్ళి చెప్పగానే రాజుగారు అన్నారు, వాట్ ఈస్ దట్ అని అడిగారు. వెంటనే ఆయన చెప్పాడు, రాజా మన రాజ్యంలో ఉన్న శకునగాండ్రు గాని, గారడీ విద్య గలవారు గాని, జ్ఞానవంతులు గాని, కల్దీయులైన వారు ఎవరూ కూడా, అంటే కల్దీయుల దేశం కదా పిల్లలు, కల్దీయులైన వారు ఎవరు కూడా మన సిటిజన్స్ లో ఎవరు కూడా మీ కలనే కల భావాన్ని కూడా చెప్పలేకపోయారు. కానీ మన రాజ్యంలోనికి వచ్చిన దాసులు ఉన్నారు చూసిన, బానిసలు, ఎందుకు పనికిరాని వారు పిల్లలు, మీకు అర్థమవుతుందా? వారిని మనం ఎలా తీసుకొచ్చాం? బానిసలుగా తీసుకొచ్చాం. ఆ అటువంటి బానిసలుగా వచ్చిన హెబ్రీయుడు ఒకటి వచ్చి, యూదుడు ఒకటి వచ్చి మీ కళని దాని భావాన్ని చెప్తానన్నాడు పిల్లలు, చెప్తానన్నాడు రాజుగారు అని చెప్పారు. చూసారా పిల్లలు, ఇప్పటి వరకు మనం ఏమనుకుంటామంటే కొన్ని పనులు చేయాలంటే జ్ఞానం కలిగిన వాళ్ళే కావాలి, కొన్ని పనులు చేయాలంటే ఐశ్వర్యవంతులే కావాలి, కొన్ని పనులు చేయాలంటే పెద్ద హోదా ఉన్న వాళ్ళే చేయాలి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎట్టి స్థితిలో ఉన్న వారమైనా కానీ ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎలాంటి స్థితిలోకి తీసుకెళ్తారో తెలుసా? బానిసలుగా ఉన్న వారిని అధికారులు చేయడానికి తీసుకెళ్తారు పిల్లలు. ఇక్కడ ఉన్న వారిని దేవుడు పైకి తీసుకెళ్తారు పిల్లలు. ఎందుకు తెలుసా? ఆయనకి ప్రార్థన చేస్తాం కాబట్టి. చెప్పండి, ఆయనకి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి. మనం చేసే చిన్న ప్రార్థన అయినా సరే దేవునికి ఇష్టంగా చేసినప్పుడు దానియేలుకి ఏ విధంగా దేవుడు దర్శనాన్ని భావాన్ని చెప్పాడో అలాగే దానియేలు గురించి రాజుగారి దగ్గర ఆయన చెప్పగానే ఓకే తీసుకుని రండి అని చెప్పారు. అప్పుడు దానియేలు వచ్చి ఏం చెప్తారో తెలుసా? రాజుగారు అంటారు, నీవు కలనే కల భావాన్ని చెప్పగలవని నేను విన్నాను అని అంటారు. కలనే కల భావాన్ని చెప్పడానికి నా చేతనవ్వదండి. పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవాతి దేవుడే మర్మాలను తెలియజేయగలిగిన దేవుడు. ఆ దేవాతి దేవుడే స్తుతినంద తగిన దేవుడు. ఆ దేవుడే నీకు జరగబోయే దాని గురించి తెలియజేశారు. దేని గురించి? జరగబోయే దాన్ని, ఫ్యూచర్ గురించి తెలియజేశారు. ఇది నా వల్ల అయ్యేది కాదు అని దానియేలు రాజుగారి కన్నా కలనే కల భావాన్ని కూడా తెలియజేసినప్పుడు రాజుగారు ఎంతో సంతోషించారు. సంతోషిస్తారా లేదా? ఉదయాన్నే జుట్టు పట్టుకుని ఎట్టి అనుకున్నాడు కదా పిల్లలు. అయ్యో ఏంటి ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది ఏంటి, నేను కల మర్చిపోయాను, కలభావాన్ని మర్చిపోయాను అని చాలా డిప్రెషన్ లో ఉన్న రాజుగారు దానియేలు గారు కలను కల భావాన్ని చెప్పడానికి వచ్చి దేవాతి దేవుడు మాత్రమే, పరలోకమందున్న దేవుడు, మర్మములను తెలియజేయగలిగిన దేవుడు, ఆయనే తెలియజేశారు, నాకు మాత్రం కాదు అని, నా వల్ల కాదు, దేవాతి దేవుడే నాకు తెలియజేశారు. ఎందుకో తెలుసా? గత రాత్రి మీరు పడుకోబోయే ముందు, నిద్రలోనికి వెళ్ళబోయే ముందు భవిష్యత్తులో ఏం జరగబోతున్నదో అని మీరు ఆలోచించుకుంటూ పడుకున్నారు కాబట్టి భవిష్యత్తులో జరగబోయే దాన్ని దేవాతి దేవుడు మీకు తెలియచేశారండి కలలో. కాబట్టి అది ఈ కళ అని, కలను కల భావాన్ని కూడా దానియేలు తెలియచేస్తారు పిల్లలు. ఈ పాఠాన్ని నేను ముగించాను పిల్లలు. జ్ఞానవంతులైన వారు కానీ, వివేకవంతులైన వారు కానీ, ఐశ్వర్యవంతులైన వారు కానీ చివరికి ఆ రాజ్యం యొక్క సిటిజన్స్ అయినా కానీ ఎవరు కూడా చెప్పలేకపోయారు. కానీ ఎవరు చెప్పారు పిల్లలు? బానిసలుగా యూదా దేశం నుంచి వచ్చిన కుర్రవాళ్ళు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో అడిగి పొందుకుని ఆ మర్మాన్ని తెలియజేశాడు. అలాగా ఇప్పుడు నీవు నేను కూడా పిల్లలు మనం కూడా అనుకుంటాం, అమ్మో ఇది నా వల్ల అయ్యేది కాదు, నేనేమీ చేయలేను, ఇది నాకు నాది కాదు అని, మనకు సంబంధించింది కాదు అని, కానీ లేకపోతే నేనేది సాధించలేనని కానీ మనం కూడా అనుకుంటాం. కానీ దేవుడు ఎలాంటి వాడి పిల్లలు? అసాధ్యాలను సుసాధ్యం చేయగలడు. ఎప్పుడో తెలుసా? మనం ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి మరి ఈ లెసన్ లో నుంచి ఇప్పుడు నేను లెసన్ ముగించాను పిల్లలు. ఈ లెసన్ లో నుంచి మీకేం అర్థమైంది? జాయ్ అండ్ లిల్లీ, నేను ఇప్పుడు మనం విన్న ఈ లెసన్ లో నుంచి మీకేం అర్థమైందమ్మా? చెప్పండి జాయ్ అండ్ రూత్. అన్నా, యేసయ్య అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసేవాడు. మనం ప్రార్థన చేసుకుంటే ఆయన ఏ పనైనా చేయగలిగినవాడు, ఆయన చేయించగలిగినవాడు, ఆయన సర్వశక్తిమంతుడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాడు. జాయ్ అండ్ రూత్. yes okay excellent join group root and join tavaru chappapote danielni teesinappudu kala kaavaanni appudu appudu echi devuni prarthana chesinappudu danielu amma nenu tammudani marchipothe ma mummy daddy prarthana cheskoni gustostadi ani cheptadu amma very good. వెరీ గుడ్. అది 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 ఎస్ పిల్లలు, మనలో ఎస్ ఎస్ కరెక్ట్, యు ఆర్ ఆల్సో కరెక్ట్. ఎస్ ఎక్సలెంట్ పిల్లలు. ఇప్పుడు मन मेमोरी वर्स चूसुकुंदाం పిల్లలు मेमोरी वर्स दानियेल ग्रंथము 2వ అధ్యాయము 23వ వచనం పిల్లలు మా పితరుల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మా పితరుల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు చెప్పండి పిల్లలు మా పితరుల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు నీవు వివేకమును బలమును మాకు నాకు అనుగ్రహించి ఉన్నావు yes మా పితరుల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మా పితరుల దేవా వివేకము బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు yes yes దానియేలు yes 223 yes ఓకే పిల్లలు చిన్న ప్రేయర్ చేసుకుందాం చిన్న ప్రేయర్ చేసుకుని మన లెసన్ ముగించుకుందాం అమ్మా నేను చెప్తాను యాక్టివిటీ నేను వాట్సాప్ లో పెడతానులే మీకు చెప్తాను వెరీ గుడ్ yes క్రియేట్ చేసుకుందాం అమ్మా yes పరిశుద్ధుడా కృప కలిగిన దేవా మహిమ కలిగిన తండ్రి మహోన్నతుడా మీకు వందనాలు నాయనా నాయనా మర్మములను నాయనా తెలియచేయగలిగిన దేవా కల కని నాయనా రాజు మర్చిపోయాడు కానీ నాయనా కలను కల భావాన్ని కూడా తెలియజేయగలిగిన నాయనా శక్తి దానియేలుకు తండ్రి నాయనా మీరు నాయనా కేవలం ప్రార్థన ద్వారానే ప్రార్థనలో ఉన్న బలము ద్వారానే ప్రార్థనలో ఉన్న శక్తి ద్వారానే మీరు దయచేశారయ్యా మీకు వందనాలు వారు నాయన నాయన దాసులై ఉండగా బానిసలుగా వారు ఆ రాజ్యానికి వెళ్ళినా కానీ నాయన విలువలేని వారిని విలువలోనికి తీసుకుని వచ్చే దేవుడు మీరని నాయన నాయన దాసులైన బానిసలుగా ఉన్న దాసులైన వారిని తండ్రి నాయన మీరు వారికి ప్రార్థన చేసినప్పుడు మీరు విని వారి ప్రార్థన ఆలకించిన ఆయన దర్శనంలో రాత్రి కాలంలో వారికి నాయన నాయన మర్మములు తెలియజేసిన దేవా మీకు వందనాలు మాకు కూడా తండ్రి మీ ప్రార్థనలో ఉన్న శక్తిని బలమును నాయన మేము గ్రహించి నాయన మీకు ప్రార్థించినప్పుడు మీరు సమస్తాన్ని చేయగలిగిన దేవుడని నాయన మేము గుర్తించి మేము మా బిడ్డలందరూ కూడా అటు విధంగా మేము నాయన మీకు ప్రార్థించి మీ నుంచి పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందుకునమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమేన్ Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses. Lead us not into temptation, but deliver us from evil. That thine is the kingdom, power, and the glory forever. Amen. పరలోకమందున తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధాలను చేసి క్షమించు ప్రకారము మా అపరాధములను క్షమించుము మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి తప్పించుము ఎందుకనగా నీ రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి తండ్రి ఆమేన్ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి జిల్లా చేయను పరమ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అన్న